ఈ లేఖ గన పవన్ కళ్యాణ్ గన చదివితే వెంటనే చాపా దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోతాడు. ఇందులో ఉన్న బాధ్యత కలిగిన అంశాలు ఉన్నాయి ఇందులో. ఆయన నిజంగా విలువలు కలవాడు కాబట్టి విలువల గురించి రాశాడు. ఏంటిది, ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, సినిమాల్లో కాల్ షీట్లు, సినిమాలు లేకపోతే కాల్ షీట్లు లేకపోతే షూటింగ్లు కూడా ఉండవు, డైలాగ్ చెప్పేది ఉండదు, డైలాగ్తో పాటు యాక్షన్ కూడా చేయాలి, అది కూడా లేదు. అక్కడేమో అయిపోయింది, ఇక్కడికి వచ్చేమో డైరెక్షన్ చంద్రబాబు నాయుడు, యాక్షన్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఒక కో డైరెక్టరు ఎవరో మీకు తెలుసు కదా, నాదేండ్ల మనోహర్. ఇది తప్ప డైలాగులు ఎక్కడో చెప్పాలి, రాసిచ్చిన డైలాగులు, అక్కడ డైలాగులు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి డైలాగులు చెప్పాలా, అక్కడ యాక్షన్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ వారాహి అను దాని మీద నుంచి యాక్షన్ చేయాలి. ఎంత దిగజారిపోయారంటే వీళ్ళు, మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? ఒక పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, ముఖ్యమంత్రి పీఠం పోయింది, అది పోయింది, సీఎం 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 అని అరిశారు, అది పోయింది. దానికి నా స్థాయి కాదు, నేను అసలు సరిపోను అని చెప్పేసి అది తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టాడు, అది అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను అసెంబ్లీలో అడుగు పెడతా, నన్ను ఎవడు ఆపుతాడో చూస్తా. నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ప్రజలు గెలిపించాలా, ప్రజలు నీకు ఓట్లేయాలా, ప్రజలు ఎన్నుకుంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావు, అసెంబ్లీలో అడుగు పెడతావు. రెండు చోట్ల నిలబడ్డావు, ప్రజలు నిన్ను చీకొట్టారు, నువ్వు పనికిరావరా అసెంబ్లీలో కూడా అన్నారు. దానికోసం ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడిగా ఎలక్ట్ అవ్వటం కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. సరే, నిన్ను నమ్ముకున్న వాళ్ళేమో పాపం సీఎం 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 అని అరిసి అరిసి ఆడ గొంతు పోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈడేంట్రా బాబు పనికిమాలినోడు, ముఖ్యమంత్రి అవుతారనుకుంటే ఆ ముఖ్యమంత్రి పీఠం తీసుకెళ్ళాము, చంద్రబాబు నాయుడు తాకట్టు పెడుతున్నాడు. ఇప్పుడు వచ్చేమో నేను ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే శాసనసభలో అడుగు పెడతాను, నన్ను ఎవడు ఆపుతాడు చూస్తాను అంటాడు. ఏందిరా ఇది, ఇంత దిగజారిపోయాడేంట్రా బాబు, వీడు బతికేంట్రా బాబు. మనం పోయి వీడికి ఎమ్మెల్యే అవడం కోసం మనం అందరం కూడా మొయ్యాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా మనం మొయ్యాలని చెప్పేసి వాళ్ళు పాపం తల్లబట్టుకొని వీడికన్నా మనసున్నోడు, దమ్మున్నోడు, ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి, కులం చూడు, మతం చూడు, పార్టీ చూడు, బటన్ నొక్కుతున్నాడు, మన ఇంటికి కూడా వస్తుంది కదా, మా ఆవిడికి వస్తుంది, మా చెల్లికి వస్తుంది, మా అమ్మకు వస్తుంది, అన్నీ కూడా పార్టీ చూడకుండా ఒక మనసు పెట్టి ముఖ్యమంత్రి జగన్ అన్న ఉన్నాడు. వీడు పోతే పోయాడు, ఈ ముదనష్టు పోడు, ఆ ముదనష్టు పోడు, మనం ఎక్కడ గెలిపిద్దాం ఆ చంద్రబాబు నాయుడిని, జగన్ అన్నని మాత్రమే గెలిపిద్దాం. అభిమానం ఉంటే అభిమానం ఉంచుకుందాం, ఇతర సినిమా ఎప్పుడన్నా వచ్చే చూద్దాం, కానీ ఓటు వేసేసరికి పార్టీ మాత్రం జగన్ అన్న వెంటనే నడుద్దాం మనం అందరం కూడా నిర్ణయం తీసేసుకున్నాం అందరూ. వీళ్ళు తోలు బొమ్మలాగా కొంతమందిని నిలబెట్టడం, ఆ వారాహి వాహనం ఎక్కేసేం అరవటం, ఆ వారాహి వాహనం ఎక్కేం తిట్టడం. ఇదిగో ముద్రగడ పద్మనాభం గారు ఈ లెటర్ కానీ చదివితే దెబ్బకి వెళ్ళిపోయి ఆ పక్కనే ఉన్న ఆ పక్కనే సముద్రం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితి ఏమని ఏం రాస్తాడు చంద్రబాబు నాయుడు?
పేద లెటర్ రాసి మడత పెట్టుకొని జేబులో పెట్టుకోనండి. లేకపోతే ప్యాంట్ జేబులో అన్న పెట్టుకోమను, లేకపోతే చొక్కా జేబులో అన్న పెట్టుకోమను, లేకపోతే మెడిసిన్ ఎక్కడ అన్న పెట్టుకోమనండి. ఏం రాస్తాడు? ఆడు బొంద రాసేది అన్ని కాపీ గాడాడు. మేనిఫెస్టో కాపీ, డైలాగులు కాపీ, అన్ని మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకి 175 సీట్లు లక్ష్యంగా గెలవాలనే దేంతో మేము పనిచేస్తా ఉన్నాం. దాన్ని కూడా కాపీ నిన్న మొన్న అన్నట్టున్నాడు. 175 నియోజకవర్గాలంటే గెలుస్తాడంట. ఎలా దివాను, నువ్వు 175 నియోజకవర్గాల్లో గెలుస్తావా? అసలు నువ్వు 175 నియోజకవర్గాల్లో నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టే ధైర్యం దమ్ము ఈ చంద్రబాబు నాయుడుకి ఉందా? 175 నియోజకవర్గాల్లో నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి బీఫామ్ ఇవ్వగలవా? సన్నాసి సచ్చు సన్నాసి నువ్వు. పొత్తులు కావాలి, పొరలాడాలి. నువ్వు అతను ఆ పవన్ కళ్యాణ్ లాలుచి పడాలి. మీ ఇద్దరు కాకుండా ఇంకొక పార్టీ కావాలి. మీరు అందరికీ కలిసి రండి, చూద్దాం ఎంతమంది కలిసి వచ్చినా మీకు ఈసారి 2019 కన్నా చిత్తడి చిత్ర. మీకు 24 జనం మిమ్మల్ని కొట్టుడే కొట్టు, మామూలు కొట్టుడు కాదు. మీ బతుకు చూశారు 2014 నుంచి 19 దాకా ముగ్గురు ఒకటిగా వెళ్ళారు, ముగ్గురు కూడబలుక్కున్నారు, ఒకటిగా సంసారం చేసి ముగ్గురు ఏ విధంగా కొట్టుకొని మళ్ళీ విడిపోయి మమ్మల్ని ఓడించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ప్రజలు చూశారు. మరలా అగైన్ మీ చరిత్ర తెలియపోతే కదా ప్రజలకి. 2014 నుంచి 19 దాకా మీరు ఏ వేషాలు వేశారో మీ చరిత్రలు తెలియకపోతే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఈరోజు మనసు పెట్టి పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి. ముఖ్యమంత్రి నా అన్నయ్య, ముఖ్యమంత్రి నా కొడుకు, ముఖ్యమంత్రి నా మేనమామ. జగన్ అన్న ముఖ్యమంత్రి కాదు, నా బిడ్డ, నా మేనమామ, నా అన్నయ్య అని చెప్పేసి గౌరవంగా ప్రతి ఇంట్లో కూడా చెప్పుకుంటున్నారంటే ఈరోజు అటువంటి మనసు గల వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఎంతమంది కలిసి వచ్చినా ఏదో పీకేస్తాం పీకేస్తాను ఏం చిటికెన వేలు మీద ఇంట్రుకు కూడా ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ వగైరా వగైరా వగైరా. ఈ రాష్ట్రంలో పార్టీలే కాదు, పక్కన ఉన్న రాష్ట్రాల్లో పార్టీలు కలుపుకున్నా ఏం పీకలేదు. ప్రాణహాన దీనికి పవన్ కళ్యాణ్ బాగా తిరగాల, అతను తిరగాల. అతను తిరిగితే ఇదిగో ఇటువంటి పెద్ద పెద్ద మహానుభావులంతా కూడా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఒక మంచి వ్యక్తి, విలువలున్న వ్యక్తి, ఒక ఉద్యమానికి. ఉద్యమం అంటే ఈ విధంగా ఉంటుంది, ఆ ఉద్యమంలో ఫలితాలు సాధించాలన్న ఒక ధ్యేయంతో పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు ఈ రోజున ఒక నిజంగా వీళ్ళు అభినందించదగ్గ వ్యక్తులు. చరిత్ర పుటల్లో కొన్ని అధ్యాయాలు ఉంటాయి, నిజంగా చరిత్రకారులు. వంగవీటి మోహన రంగ గారు మీరు వినాలి, చెప్పాలి కూడా. అటువంటి విజయవాడ నగరంలో పుట్టి ఆయన పేద ప్రజల కోసం, పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి, పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆనాటి తెలుగుదేశం పార్టీ, ఆనాటి తెలుగుదేశం పార్టీ గూండాలు కిరాతకంగా నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్ రంగ గారిని పొట్టన పెట్టుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఈ వంగవీటి మోహనరంగ గారి హత్యకు ప్రధాన సూత్రధారి పాత్రధారి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గౌరవ పెద్దలు మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు నాకైతే తెలియదు కానీ చేగొండి హరిరామ జోగయ్య లాంటి పెద్దలు కూడా పుస్తకాలు వేసిన పరిస్థితులు పుస్తకాలు వేయడం కాదు మేమున్నాం మేము కళ్ళారా చూసిన పరిస్థితులు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నా మేము చూసిన పరిస్థితులు అటువంటి రంగా గారిని పొట్టన పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి ఈ పవన్ కళ్యాణ్ ఓటేయమంటాడా? ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తూ ఉంటే భార్యని కోడల్ని మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి కొట్టి హాస్పిటల్లో బంధించిన ఈ తెలుగుదేశం పార్టీకి ఈ చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ తొత్తుగా మారాడు ఓటేయమంటాడా? ఒకటే చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అంటా ఉన్నారు, ఇతనికైతే ఓటేసేవాళ్ళం, ఇతనేంట్రా వాడెవడకో బానిసగా మారిపోయాడు, వాడెవడకో కక్కుర్తి పడి కాసులు కమ్ముడిపోయాడు, ఇతను చెప్తే ఈ దుర్మార్గుడైన వంగవీటి మోహన రంగా గారిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలా? ముద్రగడ పద్మనాభం గారిని భార్యని కోడల్ని జుట్టు పట్టుకొని కొట్టి లాక్కెళ్ళిన ఈ తెలుగుదేశం పార్టీకి ఈ చంద్రబాబు నాయుడికి ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పవన్ కళ్యాణ్ని చీకొడతా ఉన్నారు. ప్రేమించే మనసు, మనసు వెన్నతో పెట్టిన మనసు జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అండగా ఉన్నాం. కాపు అన్నలకు అక్కలకు, కాపు చెల్లెమ్మలకు, కాపులని గుండెల్లో పెట్టుకుని చూసిన ఏకైక వ్యక్తి ఆ మనసున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఇంకా రెండు అడుగులు ముందుకు వేసి కాపు అన్నలని తమ్ముళ్ళని అక్కలని చెల్లెలని ప్రేమిస్తున్న ఏకైక వ్యక్తి ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి మనసున్న మంచి మనసు మన అందరినీ కూడా అందలం ఎక్కిస్తాడు. కులాలు చూడడు, మతాలు చూడడు, పార్టీలు చూడడు, అందరికీ కూడా అందరినీ ప్రేమించే మనసు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది తెలుసుకున్నారు, ఇది తెలుసుకున్నారు కాబట్టే ఈ రోజున జగనన్న వెంట నడుస్తామని చెప్పేసి ప్రతి ఊర్లో కులాలను రెచ్చగొడుతున్నా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, కులం కూడు పెట్టదురా బాబు, మనసున్న జగన్మోహన్ రెడ్డి గారి అన్నం పెడతాడు, అండగా ఉంటాడని చెప్పేసి అక్కలు చెల్లెళ్ళు నిర్ధారించుకున్నారు. మేము ఏ పార్టీకి ఓటేసామని చెప్పేసి మాకు కాపునేస్తం ఇస్తున్నాడు, మేము ఏ పార్టీకి ఓటేసామని చెప్పేసి మాకు రైతు భరోసా ఇస్తా ఉన్నాడు, మేము ఏ పార్టీకి ఓటేసామని చెప్పేసి మా పిల్లల్ని అమ్మఒడి ద్వారా చదివిస్తూ ఉన్నాడు, మా పిల్లలకి అండగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ చూడనప్పుడు 4 సంవత్సరాల కాలం ఆయన బటన్ నొక్కుతూ ఉన్నాడు, మా అకౌంట్లోకి డబ్బులు వస్తూ ఉన్నాయి, మాకు అండగా ఆసరాగా ఉన్న జగనన్న వెంట మేము నడుస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చారు. మీరెంతగా కులాలను రెచ్చగొట్టినా, మీరెంతగా మా మీద విషం చిమ్మాలి అని చెప్పేసి ప్రయోగం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మరు, 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 రాసి పెట్టుకో. ఇటు పక్కన చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టినా, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ రెచ్చగొచ్చినా, ఇటు పక్కన పిల్ల సన్నాసి అడేవడో లోకేష్ రెచ్చగొట్టినా మీ ముగ్గురు కాదు కదా, మీతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా తొంగలో తొక్కి పారేస్తారు. అసలు అక్కడ ఒక సంఘటన జరిగింది, వాడికి ఏమైనా ముద్ర ఉంటుందా, వాడికి ఏమైనా పార్టీ ఉంటుందా? అసలు పార్టీలు చూడమే మేము, మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడడు, ఎవడు తప్పు చేసినా ఆడు బొక్కలో వేయాల్సిందే,
ఆయనకి శిక్ష పడాల్సిందే. రెడ్డి అవ్వచ్చు, గౌడ అవ్వచ్చు, చౌదరి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది. నా పార్టీ నీ పార్టీ, నా కులం నీ కులం ఉండదు. ఇది పరిపాలన, ఇది శాంతి భద్రతలు. ఎక్కడ విఘాతం కలిగితే అక్కడ తోసేస్తాం జైల్లో.